హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. కస్టమ్స్ అధికారులు వరుసగా దాడులు చేస్తున్న స్మగ్లర్లు కొత్తదారులు విదేశాల నుంచి బంగారం తీసుకొస్తున్నారు. అధికారులు రోజు రోజుకు తనిఖీలను కఠినతరం చేయడంతో కిలోల కొద్దీ బంగారం చిక్కుతోంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కోటి రూపాయలకు విలువ చేసే బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మస్కట్, షార్జాతో పాటు రాసల్ కైమా ప్రాంతాల నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికుల వద్ద 2 కిలోలకు పైగా బంగారాన్ని పట్టుకున్నారు. బంగారాన్ని పేస్ట్ రూపంలో మార్చి ఓ ప్రయాణికుడు దుస్తులతో పాటు లగేజ్ బ్యాగ్ విమానం సీట్ కింద దాచుకుని హైదరాబాద్ వచ్చినట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. రసల్ కైమా నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడి నుంచి 72 లక్షల విలువైన 1196 గ్రాముల బంగారాన్ని పేస్ట్ రూపంలో తెచ్చారని తెలిపారు. కువైట్ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడు 752 గ్రాముల బంగారు బిస్కెట్లను తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 45 లక్షల విలువ చేసే 752 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. షార్జా నుంచి వచ్చిన మరో ప్రయాణికుడి నుంచి 20 లక్షల విలువ చేసే 331 గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు. మొత్తానికి ఒక్కరోజే 3 వ్యక్తుల నుంచి 1,37,00,000 విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు ప్రకటించారు. 3 ముగ్గురుపై బంగారం అక్రమ రవాణా కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మరో కేసులో కాంబోడియా నుంచి బ్యాంకాక్ మీదుగా హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 1,00,000కు పైగా విదేశీ సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు.